దేవుడు విన్నాడు పిల్లలు దేవునికి మహిమ కలుగును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ ఓకే ప్రార్థన చేసేసి స్టార్ట్ చేసుకుందామా ఓకే మరి ప్రశాంతి అక్క ఉన్నారా అక్క చిన్న ప్రార్థన చేయండి అక్క ప్రారంభ ప్రార్థన ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధులైన దేవ జీవం గల మా తండ్రి మా రక్షకుడ మా ప్రార్థన ఆలకించే మా యేసయ్య నీ ఘనమైన సజీవమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము గొప్ప తండ్రి మీకు కృతజ్ఞత వందనాలు నాయన యేసయ్య మీకు వందనాలు మీరు స్తోత్రార్హుడు దేవ మీరు పూజార్హుడు తండ్రి మా ప్రార్థన విని అయ్యా మీ భీకర కార్యాల చేత ఉత్తరవించే దేవుడు తండ్రి మీ మంచితనం అంతా మా జీవితాల్లో మీరు కనపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మాకై మీరు చేసిన సకల ఉపకారాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం సకల ఉపద్రవాలు నుంచి కాపాడిన దేవుడు తండ్రి మీ వందనాలు ఈ సమయంలో ప్రభా ఓ తండ్రి మేమంతా జూమ్ కార్యక్రమంలో బిడ్డలకు తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా ప్రభా అయ్యా అందరికి అనుకూలం చేసి అయ్యా ఆటంకాలన్నింటినీ ప్రభా ఓ తండ్రి ద్రోలుగా మార్చి వీటిలో పాల్గొని అంతా స్థుతించే కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఓ గొప్ప దేవ రూపాయి వల్ల నానమ్మ విషయంలో మీరు జరిగించిన అద్భుతాన్ని బట్టి మా ప్రార్థనలు ఆలకించి ప్రభా మంచి క్షేమాన్ని ఇచ్చి నేను ఇంకా 10 డేస్ ఉండాలన్నా కూడా అద్భుతం క్షేమంగా ఇంటికి నడిపించినావు దేవ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇంకా చార్లెస్కి మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా ప్రభా నీల్ గగన్ బాబు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి బాబు కూడా మంచి ఆరోగ్యం బలము శక్తి దయచేయండి త్వరలో అవన్నీ గురించి మంచి క్షేమాలు విని నిస్తుతించే కృప మాకు దయచేస్తామని నమ్మి స్తోత్రం చెల్లిస్తున్నాం ఇంకా జాయిన్ కావాలంత బిడ్డ బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వీళ్ళందరికీ కూడా అనుకూలం చేసి ఏ నెట్ ప్రాబ్లం లేకుండా వీళ్ళు పాల్గొని తండ్రి గొప్ప మేలు పొందుటకు సహాయం చేయండి దేవాలకు పాటల్లో తండ్రి వాక్యంలో ప్రభావత్ లో అన్ని విషయాల్లో సమృద్ధి అయిన మీ సహాయం మీ నడిపింపు మీ కృప దండిగా ఉంచండి వీళ్ళందరిపై మీ ఆత్మను కుమరించి సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరు పొందమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క థాంక్ యూ సో మచ్ ఓకే పిల్లలు వచ్చేయండి వచ్చేయండి యాక్షన్ సాంగ్ చేసేద్దాం నిన్న మనం నేర్చుకున్నాం కదా కొత్త పాట ఆ పాటకి యాక్షన్ సాంగ్ చేసేద్దాం దేవుని మహిమ వచ్చేద్దాం ఓకేనా పిల్లలు వచ్చేయండి సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా నీ నడతల పాపమే కనపడుతుండినా నీ క్రియతో యేసునే శ్రమ పెడుతుండినా వాటన్నిటి వదులుకో యేసుని చేరుకో నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో హే సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా నీ చూపుల స్వార్థమే తొణికిసలాడినా నీ మనసులో మోసమే తొంగి తొంగి చూసినా వాటన్నిటి బదులుకో యేసుని చేరుకో నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా హే నానన్నా నానన్నా నానన్నా
వండర్ఫుల్ పిల్లలు, ఇంకోసారి చేద్దామా? మరి రెడీగా ఉన్నారా? ఒక్కసారి ఓ ఎస్ఎస్ అంటారా? ఓ ఎస్ ఎస్ జీసస్ వండర్ఫుల్. ఓకే. నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. నీ నడతలో పాపమే కనపడుతుండినా నీ క్రియతో యేసునే శ్రమ పెడుతుండినా వాటన్నిటి వదులుకో యేసుని చేరుకో. నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో. హే సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. నీ చూపుల స్వార్థమే తొణికిసలాడినా నీ మనసులో మోసమే తొంగి తొంగి చూసినా వాటన్నిటి బదులుకో యేసుని చేరుకో. నీ సాక్ష్యం నిలుపుకో క్రీస్తులో కలిసిపో. నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. సౌలు నన్నెందుకు హింసిస్తున్నావెందుకు అని యేసు అన్నందుకే యేసు వాడినయ్యా. సూపర్ 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 పిల్లలు, చాలా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. దేవుడు మిమ్మల్ని దీవించినాక ఇప్పుడు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాం పిల్లలు. మరి ఏ పాట మనం నేర్చుకుంటున్నాము అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్ యు రెడీ టు హియర్ ఇట్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీరు ఏం పెడుతున్నారో చూస్తున్నాం నేను. ఇదేనా? ఓకే, గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, ఇవాళ మనకి ఒక ప్రత్యేకమైన పాట రెడీగా ఉంది పిల్లలు. మీకు అందరికి తెలుసా యేసయ్య చాలా ప్రేమిస్తున్నాడు మన అందరిని? ఎంతమంది తెలుసు కదా, అందరికి తెలుసు కదా. ఎంత ప్రేమిస్తున్నాడు, ఇంత ప్రేమిస్తున్నాడా, ఇంత ప్రేమిస్తున్నాడా, ఇంత ప్రేమిస్తున్నాడా, చాలా ప్రేమిస్తున్నాడు పిల్లలు. ఎంత అంటే ఆయన ప్రాణము మన కొరకు అర్పించి మనం పాపులమైనప్పటికీ ఆయన పాపిగా మారి మన భారమంతను ఆయన మీద మోపబడి ఆయనే ఒక దాసుని రూపం ధరించి మన కొరకు మన బదులుగా ఆయన నిలబడ్డాడు పిల్లలు. ఎంత ప్రేమ చూసారా కదా. ఆ ప్రేమను ఎప్పుడైనా మనం వెలగట్టుకుందామా? చెప్పగలదా, నేను ఇంత ప్రేమ ఇంత వేసే ఇంత ప్రేమిస్తే నేను ఇంత 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 అని చెప్పగలదా? చెప్పలేము కదా, అవునంటారా కాదంటారా కదా. ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తూ ఆయన ప్రాణాన్ని ఆయన విలువను తెలియజేస్తుంది ఈ పాట. ఈ పాట మన కొరకు రాసింది దర్శిని అంట పిల్లలు. మరి ఈ పాటను చూద్దామా? రెడీగా ఉన్నారా వినడానికి? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే చూసేద్దాం పాట మీ కొరకు రెడీగా ఉంది. ఇది కాని పిల్లలు
అక్క ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటాను అక్క. అవునా? ఓకే, దాన్ని మనం తీయలేమా? మామూలుగా మాట్లాడుకోవడానికి కావదా? ఇంకా నేను తీస్తాను అక్క. అక్క నేను తీరేపోతున్నాను, మిన్ని యొక్క హోస్ట్ కదా, నేను తీరేపోతున్నాను. ఓకే వచ్చిందా? ఓకే వెరీ గుడ్. పిల్లలు మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. మరి చక్కని పాట మనం వింటా ఉన్నాం కదా, ఏసైన్ ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఏసైన్ నన్ను ప్రేమిస్తున్నాడు. మంచి పాట కదా. మరొకసారి మనకు సమయం దొరికినప్పుడు ఆ పాట విందాము. ఈ పాట ప్రియక్క రాశారు, మరి ఇంకొక పాట పాడారు శాలెం అంకల్ కదా పిల్లలు. మరి సరే, మన నేడుదినాన్ని చక్కని లెసన్ మీరు విన్నారు కదా, మరి మెమరీ వాస్ చెకింగ్ వెళ్ళిపోదామా? వెళ్దామా? సిద్ధంగా ఉన్నారు మీరు అందరూ? తయారు తీసుకొచ్చారా? మరి మన మధ్యలోకి సునీత అక్క వచ్చేసారి పిల్లలు. సునీత అక్క కూడా రెడీగా ఉన్నారు. మరి ఎవరు నచ్చి పిలిచాను? సిద్ధంగా ఎవరున్నారు? ఓకే సెలీనా, జోయల్, చార్ల్స్ గురించి రాశాను అక్క. హోంవర్క్ అక్క. వెరీ గుడ్ తల్లి. మూలమున మనము నీతిమంతులము తీర్చబడును. రోమా 5:1. వెరీ గుడ్ తల్లి. దాన్ని ఏమంటారు నానా? వెరీ గుడ్ తల్లి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Thank you, Sunita. Praise the Lord, Akka. Praise the Lord, Tali. Praise the Lord, Akka. Very good, Tali. విశ్వాసం మూలన మనము తీర్పు తీర్చు. రోమా 5:1. వెరీ గుడ్ అమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. వెరీ గుడ్. హ్యాపీ. మరి మిన్ని అక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట ఇస్తుంది కదా, పాట ఇచ్చినప్పుడు ముందు కూడా చక్కగా ఇంట్రొడక్షన్ చెప్పాలంటున్నారు, అట్లా నువ్వు చెప్పావా? చెప్తావా? నన్న వినిపించట్లా, నీకు టైం ఇమ్మంటావా ఒక రోజు? ఓకే అక్క.
ఓకే అయితే మిన్యాక్ చెప్తాను నీకు నీకు వాట్సాప్ లో పెట్టదు సరేనా ఆ పాట నువ్వు విని దాన్ని ఎట్లా చెప్పాలో అలా నువ్వు ప్రిపేర్ అయ్యి చెప్తు గానీ ఓకే 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 గాడ్ బ్లెస్ యు నానా థాంక్ యూ ఓకే నెక్స్ట్ విత్ ఎంజాయ్ ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ జాయ్ చెప్పు తల్లి వెరీ గుడ్ తల్లి తర్వాత ఒక కొమ్మని దాంట్లో వేసినప్పుడు అది పైకి వస్తుంది కదా వెరీ గుడ్ అవునవునవును వెరీ గుడ్ ఒక శిష్యుడు ఉప్పు తీసుకొచ్చి దాంట్లో కొంచెం ఇటు వైపు అడుగునా కెమెరా వైపురా వెరీ గుడ్ డాబ్ బొబ్బలే కనబడుతుంది ఉప్పు తీసుకొచ్చి వాటర్ లో వేస్తున్నాడు అక్క అవును తల్లి నదిలో నీటి మూట దగ్గర అప్పుడు మంచి నీళ్ళు అయ్యాయి అక్క అవును తల్లి నిస్సారమైనది సారవంతంగా మార్చబడింది వెరీ గుడ్ చెప్పండి కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతి మంత్రము తీర్చవలసి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మా దేవుడైన సమాధానం కలిగి ఉండు వెరీ గుడ్ మొత్తం వచ్చిన అంతా చెప్పారు వెరీ గుడ్ నానా సహనా ప్రైస్ లాడ్నానా వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 Praise the Lord. Sahasni, praise the Lord. Sai Kumar. సుహాసిని సాయ్ కొద్దిగా నిమిషాల ముందు కొంచెం నిమిషాల ముందు ఎవరో వచ్చారు కదా మీ ఇంటికి ఎవరు వచ్చారు చెప్పు ఎవరు వచ్చారు చాలా మంకులు మాత్రమేనా ఎవరెవరు వచ్చారు ఇంక చెప్పు
వచ్చారా? మరి ఏం చేశారు? ముగ్గురు వచ్చారు. చెప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చెప్పండి, నిమ్మకాయలు చెప్పండి. హ్యాపీగా ఉందా? నాకు హ్యాపీగా ఉంటుంది చాక్లెట్లు వస్తే మరి కదా. చాక్లెట్ అంకుల్ అని ఎవరెవరినో అన్నాం కానీ నిజంగా చాక్లెట్ అంకుల్ చాక్లెట్ హ్యాపీ వచ్చారు కదా మీ దగ్గరికి. అవునా? వచ్చారా? ఎంత చక్కగా వచ్చినాయి చాక్లెట్లు మీ అందరికి. నిజంగా వీళ్ళందరూ చాక్లెట్ బాగా వస్తున్నారా? మరి వీడియో చూడలేదు నేను మీ వీడియో. ఆ మొన్న ప్రిస్కిల్లా వాళ్ళ వీడియో చూసాను. ఓకే, చాలా చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు నానా. ఈ సంతోషాన్ని అందరికి షేర్ చేస్తున్నారు ఇక్కడ కదా. ఇంకెవరున్నారా హైదరాబాద్ లో? జాయ్, మీరు ఏ ఊర్లో ఉన్నారు? కల్పన ఆంటీ. ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్ లో ఒకసారి చెప్పండి. ఇంకా ఏంటి శ్రేష్ట హైదరాబాద్ లో ఉన్నారా? వచ్చారా మీరు శ్రేష్ట హైదరాబాద్ వచ్చారా? అవునా, ఎప్పుడు వచ్చారు? డిసెంబర్ 15th వచ్చాం అక్క, దుబాయ్ నుంచి హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు మీరు? అవును అక్క, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం. ఓకే ఓకే ఓకే, అయితే వస్తారన్నమాట. చూసుకోండి పిల్లలు ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్ లో. వెరీ గుడ్, చాక్లెట్ తాతగారు వస్తారు మరి. ఓకే, ఎవరున్నారు? ఇంకెవరున్నారు పిల్లలు హైదరాబాద్ లో? ఎవరున్నారు? సెలీనా. ఆహా, సెలీనా కూడా కలవలేదు కదా. ఓకే సెలీనా. జాయ్ లోలు కాదా? జాయ్ లోలు ఎక్కడ ఉన్నారు? ఏం జాయ్ ఎక్కడ మీరు? వైజాగ్. వైజాగ్, అవును సారీ, వైజాగ్ మేము కలిసాం కదా. ఓకే నానా, సరే అక్క చూడండి. అయిపోయిందా సాయి కుమార్ సుహాసిని వాళ్ళ మెమరీ వర్స్ అయిపోయిందా? ఓకే జాయల్, ఏం జాయల్ మెమరీ వర్స్ అయిపోయింది? జాయల్ స్ట్రక్ అయిపోయింది అక్క. వెరీ గుడ్ తల్లి. మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడుము. రోమ 5:1. వెరీ గుడ్, వెరీ గుడ్ జాయల్. సర్టిఫికేట్ పెట్టలేదు అక్క. సర్టిఫికేట్ పెట్టలేదు అక్క. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. రైస్ తల్లి, మీ వీడియో స్లోగా ఉంది. శ్రేష్ట సంగీత, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎట్లాకని అక్క మెమరీ వర్స్ చెప్పొచ్చా? ఆ చెప్పలా. Romans 5:1. Therefore, since we have been justified through faith, we have peace with God through our Lord Jesus Christ. Romans 5:1.
Praise the Lord, Praise the Lord, Akka. Very good, Nana. Praise the Lord. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Praise the Lord. మరి శ్రేష్ట మరి మీరు కూడా ఒక వర్క్ బుక్ స్టార్ట్ చేసుకున్నా ఇక్కడ ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు రాసుకోవచ్చు ఓకేనా ఆ మెమరీ వస్ మళ్ళీ అలా మిస్ అయిపోతాం అన్నమాట డేట్ వైజ్ గా అలా ఉంటే చాలా చాలా బాగుంటది ఓకే ఇంకొక నోట్ బుక్ పెట్టుకోండి దాంట్లో మీరు మెమరీ వస్ రాసుకోండి చిన్న హింట్ అయిపోయారా అందరు కూడా ఇంకా ఓకే సహానా అయిపోయింది హ్యాపీ అయిపోయింది Through our Lord Jesus Christ. Very good, Nana. Praise the Lord, Tali. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 1000. Praise the Lord, Priscilla. Thank you. ఇంకా జాయిన్ లిల్లీ వాళ్ళు ఉన్నారు అయిపోయారా వాళ్ళు తెచ్చారా జాయిన్ లిల్లీ Romans 5 verses 1 Therefore having been justified by faith we have peace with God through our Lord Jesus Christ Romans 5 verses 1 Praise the Lord Akka Very good Sunita Praise the Lord, Tali. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord, Nana. మీరు హోంవర్క్ చేయలేదురా నిన్న తిప్పించేస్తారు ఫ్లాష్ కార్డ్స్ అయ్యే నాకు అర్థమైంది అందరు చిన్న మిస్టేక్ కూడా కనపడలేదు నాకు చిన్నది కూడా తేడా కనపడదు కదా చేశాను అది కూడా నేను గమనించాను బాగుంది మళ్ళీ పేపర్ లో రాస్తా పేపర్ లో రాయద్దంటే ఓకే నాన్న చాలా బాగా చేశారు చాలా బాగా రాసేస్తున్నారు మీకు ఒక మంచి లెసన్ ఇవ్వాలి మీకు బాగా డ్రా చేసుకుని ఎఫెక్టివ్ గా చెప్పేలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Wonderful, Nana. Chala baga, chala baga, Rajesh. Very, very good. Viswasa moola muna, mana mo, neethi mantulu ga, teacha vadamo. Teacha vadudumo, Roma, 5, 1, praise Lord, Akka. Praise Lord. అక్క వేరే దానికి నేను చేశాను అక్క ఇలా షేర్ చేయాలి అక్క దాని కోస్ట్ చేయాలి ల్యాప్టాప్ ఆనంద్ అన్న ఓకేనా అదేనా ఆనంద్ అన్న ఓకే మిన్నీ అక్క మరి హ్యాపీ కూడా చెప్తారట ఒక పాటతో నువ్వు షెడ్యూల్ లో హ్యాపీ రాసుకొని హ్యాపీ అక్క పంపిస్తారు కూడా ఇంకెవరున్నారు ఆ నెక్స్ట్ హ్యాపీ తర్వాత జాయన్
అక్క రేపు వచ్చేసి మనకి లిల్లీ అక్క లిల్లీ ఓకే నెక్స్ట్ హ్యాపీయా నెక్స్ట్ హ్యాపీ అక్క తర్వాత జోయన్ తర్వాత గ్రేస్ తర్వాత సన్వి అలా ఉన్నారక్క గ్రేస్ రావట్లే కదా నాన్న రాలేదు కదా అవునక్క ప్రస్తుతం జాయిన్ కిచ్చే ఓకే ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడు వాళ్ళకి ఇద్దాం ఓకే నాన్న చాలా చాలా సంతోషం చక్కగా మీరు మెమొరీస్ అంతా కూడా చక్కగా చాలా బాగా డ్రా చేస్తున్నారు వెరీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు ఎవరు కల్పన అక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఇచ్చేద్దామా మినీ అక్క ఎస్ అక్క ఇచ్చేద్దామా అక్క ప్రైజ్ లాడక్క ప్రైజ్ లాడక్క పిల్లలు ప్రైజ్ లాడ్ పిల్లలు అందరూ బాగున్నారా పిల్లలు చాలా బాగా మీ హోంవర్క్స్ చేశారు పిల్లలు చాలా బాగా కర్త వాక్యం చెప్పారు అందరు అవన్నీ మంచిగా గుర్తుంచుకోండి పిల్లలు మీరు పెద్దవాళ్ళు అయ్యాక కూడా అనేక పరిస్థితుల్లో ఆ వాక్యాలు మనము గుర్తు పెట్టుకుని చదువుకుంటూ ఉంటే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదం ఇస్తారు పిల్లలు అది మనం వెళ్ళబోయే ముందు ప్లాన్ చేస్తాం మీ మీ ప్రొజిషన్ కు వచ్చేయండి సర్వశక్తి మంతుడు అయిన తండ్రి సర్వాధికారి మహోన్నతుడా మహాగణుడా నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన ఈ దినము కూడా మాకు ఆరోగ్యమునిచ్చి పరిశుద్ధాత్ముడా సండే స్కూల్ కార్యక్రమంలో సకాలంలో ఏకీభవించే కృపా భాగ్యం అనుగ్రహించారు తండ్రి వందనాలు నాయన ఇప్పటి వరకు మీరు తోడై ఉన్నారు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెళుచూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా వినిచున్న బిడ్డల్ని నాయన చెప్పుచున్న నన్నును నాయన మీరు ముద్రించుకునండి నా స్థానంలో మీరు ఉండి చిన్న బిడ్డలైన వారితో ఏ విధంగా మాట్లాడితే వారు అర్థం చేసుకోగలరు పరిశుద్ధాత్ముడా అట్టి విధముగా మాట్లాడేటట్లు మీ యొక్క ఆత్మ సహాయమునిచ్చి మహిమను పొందుకునమని మహోన్నతుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు పిల్లలు మీరు మీ బైబిల్ పెన్ పెన్సిల్ అన్ని దగ్గర ఉన్నారు కదా పిల్లలు అయితే పిల్లలు మనము ముందుగా లెసన్ లోకి వెళ్ళబోయే ముందు పిల్లలు మనము వాక్యం చదువుకుందాం పిల్లలు అది లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం పిల్లలు నేను చదువుతాను మీరు అందరూ బైబిల్స్ ఓపెన్ చేసుకోండి అమ్మా పేజీ నెంబర్ న్యూ టెస్టమెంట్ లో పిల్లలు పేజీ నెంబర్ 70 ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి పిల్లలు మీ మీ బైబిల్స్ పక్కన పెట్టేసుకోండి అమ్మా అయితే పిల్లలు మనము కూడా పిల్లలు మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే పిల్లలు దేవుడు మనం చేసిన తప్పులు పొరపాట్లు పాపాలన్నిటిని కూడా క్షమించి వాటన్నిటిని మనకి విడుదలనిచ్చి మనల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తారు పిల్లలు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో పిల్లలు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించి ఎవరిని నీతిమంతులుగా తీర్చారో మనం తెలుసుకుందాం పిల్లలు అయితే లెసన్ వినబోయే ముందు పిల్లలు ఎవరు కూడా అటు ఇటు కదలొద్దమ్మా ఎందుకంటే అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చినప్పుడు మన ఆలోచన అనేది లెసన్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉన్నాయి కోకుండా సాతాను మనకి అనేకమైన ఆలోచనలు మనకి ఇస్తా ఉంటాడు పిల్లలు మనము సాతాన్ని ఎప్పుడు జయించే వారంగా ఉండాలి పిల్లలు ఎందుకంటే దేవుని యొక్క శక్తి బలము దేవుడు మనకి ఇచ్చారు కదా పిల్లలు అందుకనే ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా కూర్చుని అక్క వాళ్ళు కానీ అన్నవాళ్ళు కానీ ఎవరు చెప్పుచున్న లెసన్స్ కాని పిల్లలు మనం శ్రద్ధగా వింటే పిల్లలు ఆ మాటలు మనకి ఇట్లే గుర్తుండిపోయి మనము రాబోయే రోజుల్లో మీరు పిల్లలు దేవుని మహిమార్థమై బలమైన సువార్తికులుగా దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరు నిలబెడతారు పిల్లలు అందు గురించే ఎవరికి లేని అవకాశమును దేవాతి దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి శాలేమయ్య గారి ద్వారా ఇట్టి అవకాశాన్ని మనకి ఇచ్చారు కదా పిల్లలు అయితే ప్రార్థన చేసుకోవటాన్ని పిల్లలు ఇద్దరు మనుషులు దేవాలయానికి
వెళ్ళారు పిల్లలు. ఎంతమంది వెళ్ళారు పిల్లలు? ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మనుషులు దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళారు పిల్లలు. వారిలో ఒకడు, ఒకరు పరిసయ్యులు, ఒకరి సుంకరి పిల్లలు. ఎవరు పిల్లలు? ఒకళ్ళు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. అయితే మొట్టమొదటిగా పిల్లలు పరిసయ్యుడు అని ఎవరిని అంటారో మనము తెలుసుకుందాం పిల్లలు. పరిసయ్యుడు, పరిసయ్యుడిని పిల్లలు పూర్వకాలంలో పాత నిబంధనలో పిల్లలు మనకి సువార్త పాఠాల్లో పరిసయ్యులు ఎక్కువగా కనిపిస్తారు పిల్లలు. అయితే పరిసయ్యులకి పిల్లలు ధర్మశాస్త్రం అంతా కూడా బాగా తెలుసు పిల్లలు. ధర్మశాస్త్రం అంతా కూడా వాళ్ళు క్షుణ్ణంగా వాళ్ళు తెలుసుకుని ఉండారు పిల్లలు, పరిసయ్యులు. అయితే తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు పిల్లలు? సుంకరి. సుంకరి అంటే మనకి వెంటనే ట్యాక్స్ కలెక్టర్ పిల్లలు. ఇదిగోండి చూడండి పిక్చర్ లో సుంకరి ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. మనకి ట్యాక్స్ కలెక్టర్ అనగానే పిల్లలు ఇంకొక వ్యక్తి వెంటనే పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఆలోచనలోకి తీసుకొస్తారు పిల్లలు. ఎవరో మీరు చెప్పగలరా పిల్లలు ఒకసారి? సెలీనా నువ్వు చెప్తామా? ఆ చెప్పు. పొట్టి జక్కయ్య గారు కూడా ట్యాక్స్ కలెక్టర్. ఓకే అమ్మా. అయితే పిల్లలు ట్యాక్స్ కలెక్టర్ అనగానే మనకి లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉన్న పొట్టి జక్కయ్య గారు, మళ్ళీ మత్తయ్య గారు మనకి కనిపిస్తారు కదా పిల్లలు. అయితే వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకున్నాం పిల్లలు. అయితే మొట్టమొదటిగా పిల్లలు పరిసయ్యుడు ప్రార్థన ఏ విధంగా చేశారో మనము నేర్చుకుందాం పిల్లలు. నెక్స్ట్ జాయిన్. పరిసయ్యుడు నిలువబడి ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా నేను చోరులను, అంటే పిల్లలు చోరులను అంటే దొంగవాడని కాను. అంటే పిల్లలు పరిసయ్యులకి ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఈ పరిసయ్యుడు 10 కమాండ్మెంట్స్ ని కూడా గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. చోరులను అంటే దొంగవాళ్ళు కదా పిల్లలు. 10 ఆజ్ఞలలో 8వ ఆజ్ఞ దొంగిలకూడదు అని ఉంది కదా పిల్లలు. మనకి నిమ్మక్క మనకి 10 కమాండ్మెంట్స్ యాక్షన్స్ ద్వారా కూడా చూపించారు కదా పిల్లలు. దొంగిలించకూడదు అన్నది యాక్షన్, ఇలానే కదా పిల్లలు. ఒకటి మీరు చెప్తారా, ఏంజోయల్ నువ్వు చూపిస్తావమ్మా దొంగిలించకూడదు అన్నది యాక్షన్ చూపించమ్మా ఒకసారి. మీరందరూ మంచి గుర్తు పెట్టుకుంటారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. నేను దొంగవాణ్ణి కాదు అని తను ఒప్పుకుంటున్నాడు పిల్లలు. అంతేకాకుండా నేను అన్యాయస్తుడను కాను అంటున్నాడు పిల్లలు. ఎవరైనా కూడా నా దగ్గరికి న్యాయం కావాలని వస్తే వారికి నేను న్యాయమే తీర్చి వారిని పంపించాను, కానీ నేను ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయలేదు అని తను చెప్తున్నాడు పిల్లలు. మరలా పిల్లలు తను నేను వ్యభిచారులనైనను అని అంటున్నాడు పిల్లలు. వ్యభిచారం అంటే ఏంటి పిల్లలు? వ్యభిచారం అనేది విగ్రహారాధన క్రిందకు కూడా వస్తుంది పిల్లలు. మరలా 10 కమాండ్మెంట్స్ ని, 10 ఆజ్ఞల్ని తను గుర్తు చేసుకుంటున్నాడు పిల్లలు. 10 ఆజ్ఞల్లో వ్యభిచరించకూడదు అన్న ఆజ్ఞ పిల్లలు 7వ ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది కదా పిల్లలు. ఒకసారి దానికి జయంతండి సోనిక వ్యభిచరించకూడదు దానికి యాక్షన్ చూపిస్తారమ్మా మీరు. జాయిల్ ఇందాక చూపించాడు అక్క, రూత్ అండ్ జాయ్ వాళ్ళు. వ్యభిచరించకూడదు అని, వెరీ గుడ్ జాయ్ అని చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ తను ఆజ్ఞలను కూడా ఒకదాని వెంబటి ఒకటి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు పిల్లలు. ఆ తర్వాత పిల్లలు ఇతర మనుషుల వలనైనను, అంటే ఇతర మనుషులంటే తన ఇరుగు పొరుగు వారు, నైబర్స్ వలనైనను నేను లేను అని అంటున్నారు పిల్లలు. చివరిగా ఈ పరిసేడు పక్కనే నెక్స్ట్ పిక్చర్.
ఈ పరిసేడు పక్కనే సుంకరి గారు నిలబడ్డారు పిల్లలు. ఈ సుంకరి వలనైనను అని తన వైపుకి ఏలు చూపిస్తూ పిల్లలు ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని పరిసేడు ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. అంత మాత్రమే కాకుండా పిల్లలు ఇంకా ఏ విధంగా తను ప్రార్థన చేస్తున్నాడంటే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, వీక్లీ 2 టైమ్స్ నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటాను, మరలా నా సంపాదన అంతట్లో కూడా 10వ భాగము దేవునికి ఇస్తున్నాను అని తను ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. టోటల్ గా పిల్లలు ఆ పరిసేడు చేసే ప్రార్థనలో ఎక్కడ కూడా తగ్గింపు అనేది కనపట్లేదు పిల్లలు. ఇంకా తనను తానే హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే తన ప్రార్థనలో ఎక్కువగా స్వనిధి అనేది కనపడుతుంది పిల్లలు. పిల్లలు పరిసేడు ప్రార్థనలో ఏమి కనిపిస్తుందమ్మా? స్వనిధి కనిపిస్తుంది. ఎక్కడ కూడా తగ్గింపుగా ప్రార్థన చేసుకోవటం అనేది ఆ పరిసేడు ప్రార్థనలో లేదు పిల్లలు. ఇప్పటి వరకు మనము దేవాలయానికి 2 మనుషులు వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు అని మనం నేర్చుకున్నాం పిల్లలు. వారిలో మొట్టమొదటిగా పరిసేడు ఏ విధంగా ప్రార్థన చేశారో మనం తెలుసుకున్నాం పిల్లలు. ఇంకొక వ్యక్తి ఎవరని చెప్పుకున్నాం పిల్లలు? 2 వ్యక్తుల్లో ఇంకొక వ్యక్తి పేరు చెప్పండి. లిల్లీ, నువ్వు చెప్పు. లిల్లీ, పరిసేడు ప్రార్థన ఇప్పుడు మనం విన్నామమ్మా. ఇప్పుడు 2వ వ్యక్తి సుంకరి. సుంకరి సుంకరి చేసిన ప్రార్థన మనం ఇప్పుడు విందాం పిల్లలు. సుంకరి నిలబడి ప్రార్థన చేస్తాం ప్రారంభించాడు పిల్లలు. ఆకాశం వైపునకు గొడలలు కన్నులు ఎత్తటానికి సుంకరికి సరిపోలేదు. ఆకాశంలో ఏముంది పిల్లలు? దేవుడు ఏమన్నాడు పిల్లలు? ఆకాశము నా సింహాసనం అని చెప్పారు కదా పిల్లలు. ఆకాశం ఆయన సింహాసనం, దేవాతి దేవుని యొక్క సింహాసనం వైపు పిల్లలు ఆయన కన్నులు ఎత్తటానికి కూడా ధైర్యం సరిపోలేదు పిల్లలు. సుంకరి గారికి ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకొనొచ్చు. అంటే తను హృదయపూర్వకముగా పిల్లలు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో పిల్లలు పూర్ణ వివేచనతో దేవాతి దేవుణ్ణి తన పాపాలన్నీ నేను పాపిని అని తన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. అయితే దేవా పాపినైనా నన్ను కరుణించు అని దేవాతి దేవుణ్ణి సుంకరి గారు శరణ వేడుకుంటున్నారు పిల్లలు. సుంకరి గారి ప్రార్థనలో ఎంతో తగ్గింపు కనపడింది. అయితే ఆయన ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకునుచు, దేవా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు అని ప్రార్థన చేసుకున్నారు పిల్లలు. అయితే సుంకరి ప్రార్థనలో చాలా తగ్గింపు కనపడింది పిల్లలు. అయితే సుంకరి ప్రార్థనను దేవుడు వెంటనే ఆలకించి విని పిల్లలు వెంటనే రిప్లై ఇచ్చేసారు. అయితే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి పిల్లలు తన ఇంటికి వెళ్ళిపోయారు పిల్లలు. సుంకరి ప్రార్థనలో ఎంత తగ్గింపు కనపడింది పిల్లలు. మనము కూడా పిల్లలు ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనము తగ్గించుకుంటూ మనలో దేవుని యొక్క నామమును పిల్లలు దేవుని యొక్క నామమును మనము హెచ్చించినప్పుడు పిల్లలు దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా పిల్లలు ఆలకించి మనల్ని కూడా నీతిమంతులుగా తీరుస్తారు పిల్లలు. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియు, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు లూకాసువార్త 18:14 ఉంది పిల్లలు. అయితే ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తామో పిల్లలు, అప్పుడు దేవాతి దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించి మన తప్పుల్ని మన పొరపాట్లన్నిటి విషయమై మనము దేవుని సన్నిధిలో పిల్లలు తగ్గించుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా విని మనల్ని నీతిమంతులుగా తీరుస్తారు పిల్లలు. అటు విధమైన నీతిమంతులు వరసలోనికి మనం అందరం వెళ్ళాలి పిల్లలు. మనము నీతిమంతులుగా ఉండటానికి దేవాతి దేవుడు మనందరి కొరకు పిల్లలు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయారు. తిరిగి లేచి మరలా మనల్ని అందరినీ తీసుకెళ్ళటానికి రానై ఉన్నారు కదా పిల్లలు.
మన అందరం కూడా ఏసయ్యతో వెళ్ళిపోవాలంటే మనం మనలో ఏ పాపం ఉండకూడదు, మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలి. పిల్లలు మీకు లెసన్ అర్థమైంది కదా పిల్లలు? ఓకేనమ్మా. అయితే నేను చిన్ని చిన్ని ప్రశ్న్స్ అడుగుతానమ్మా. దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి ఎంతమంది వ్యక్తులు వెళ్ళారు? సహనా నువ్వు చెప్పమ్మా. సహనా చెప్పు. తెలీదు అక్క. హ్యాపీ నువ్వు చెప్పమ్మా, ఎంతమంది వెళ్ళారు దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి? ఆ ఇద్దరు వ్యక్తులు. వారిలో ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు సెలీనా? సుంకరి గారి ప్రార్థన దేవుడు ఆలకించి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆ ఓకే. అయితే పిల్లలు మనము మెమరీ వర్స్ నేర్చుకుందాం పిల్లలు. సామెతలు 28:12 పిల్లలు 13. సామెతలు ప్రోవెబ్స్ పిల్లలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సుంకరి గారు అన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టారు కాబట్టి పిల్లలు తను వర్ధిల్లుచు నీతిమంతుడై సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు కదా పిల్లలు. రేపు ఈ మెమరీ వర్స్ మీ నోట్బుక్ లో రాసుకొచ్చుకోండి అమ్మా. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రేర్ చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, వందనాలు స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి. నాయన ఇప్పటి వరకు కూడా చిన్న బిడ్డలతో నాయన మాట్లాడటానికి మీరు సహాయం చేశారు, వందనాలు నాయన. చెప్పబడిన మాటలు బిడ్డల యొక్క హృదయంలో ముద్రించబడినట్లు ఈ నామ మహిమార్థమై రాబో దినముల్లో మా చిన్న బిడ్డలందరూ కూడా నాయన బలమైన నా తండ్రి నీ స్వార్థికులుగా మిషనరీలుగా ఒక్కొక్కరిని మీరు లేవనెత్తి నీ కృపలో వర్ధిల్లింపచేసి మహిమను పొందుకొనమని మహోన్నతుడు మహిమ కలిగిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. పర్లకు ప్రార్థన అక్క. ఓకే అక్క. దానికన్నా ముందు పిల్లలు రేపు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా. రేపు ఎవరు అంటే లిల్లీ. లిల్లీ నీకు నేను పాట పంపిస్తాను నాన్న, అలాగే నేను ఏమేమి చెప్పాలో అనే విషయాలు కూడా నీకు పంపిస్తాను. మీరు ఆన్లైన్లో ఉంటే కనుక మీరు చూడండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే నెక్స్ట్ డే ఎల్లుండి, ఎల్లుండి మనకి చెప్పవలసిందిగా హ్యాపీ. హ్యాపీ ఉన్నావా? ఓకే హ్యాపీ. నువ్వు కూడా రెడీ అవ్వు, నేను కూడా నీకు పాటకు పంపిస్తాను వాట్సాప్లో, పర్సనల్ వాట్సాప్లో పంపిస్తాను. చూడు అండ్ రెడీ అవ్వు. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. ప్రేయర్ఫుల్గా ప్రిపేర్ అవన్నానా? ఓకే. పర్లోకి ప్రార్థన చేసేసి చివరి ప్రార్థనతో వెళ్ళిపోదాం పిల్లలు. ఎవరు చెప్తారు తెలుగులో? ఓకే హ్యాపీ చెప్తావా? చెప్తాను. పర్లోకమందున్న మాటండి, నీ నామం పరిస్థితులు ఖర్చుపడింది కాక, నీ ఆర్థిక వచ్చింది కాక, నీ చిత్రం పర్లోకమందుక మంది రాహారు నేను మాకు దయచేసి మరి అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మమ్మల్ని మమ్మల్ని అపాధం క్షమించము. రాజ్యము శక్తి మహిమ ఎంతో నీవే అన్నది తండ్రి. ఆమేన్. Our Father, which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Thank
అన్యకి కుమార్యకి పరిశుద్ధాత్మయకి ఉత్త దేవుని కృపా సహవాసము ఆశీర్వాదము నిత్యము మనందరిపై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ద లార్డ్. మరి రేపు కూడా తొందరగా వచ్చేసాను చక్క మీ వర్క్ ముగించుకొని. ఓకే.